Namaskaram, welcome to 108 News Telugu, na peru Gauri. Munduga bulletin lo headlines. Ee Dasara ku double dhamaka, windu tho paatu vinodam kuda. Santulaku udyogulu, kali roadlato kala kolpoyina Telangana. Stanika ennikalapai Revanth keelaka prakatana, sahakarinchakapothe ante sangati. Haddulu daatina cyber neragallu, 6.4 GB data chori. తండ్రిని పట్టించుకొని కొడుకులకు ఆర్డీఓ వార్నింగ్. హైదరాబాద్లో ఈ దసరాకు తగ్గేదే లేదు. విందుకు వినోదం జత కానుంది. రేపు దసరాతో పాటు ఉప్పల్ వేదికగా ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్ జరగనుంది. నగరమంతటా ఇక సందడి సందడి. ఉదయం నుంచే ఆలయాలు అమ్మవారి మండపాలు కిక్కిరిసిపోతాయి. మధ్యాహ్నం బలగమంతా కలిసి విందులో పాల్గొంటారు. సాయంత్రం వరకు హైదరాబాద్ అంతటా దసరా వైభోగమే. దీనికి తోడు రాత్రి మ్యాచ్ ఉండటంతో క్రికెట్ ప్రియులు డబుల్ ధమాకా అంటున్నారు. హైదరాబాద్ ఖాళీ అవుతోంది. దసరా సెలవులకు ప్రజలు సొంతూళ్ల బాట పట్టారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్తో పాటు ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద బస్టాపుల్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. సొంత వాహనాల్లోనూ బయలుదేరడంతో సిటీ శివారులోని టోల్ గేట్ల వద్ద కిలోమీటర్ల వైర వాహనాలు నిలిచిపోయాయి. పంతంగి, బీబీ నగర్, దుద్దెడ్డ టోల్ గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇదెలా ఉంటే నగరంలో ట్రాఫిక్ కాస్త తగ్గింది. దసరా తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. 2 నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి డిసెంబర్ 9 కల్లా రిజర్వేషన్లు ఖరారు చేస్తామన్నారు. ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. పంచాయతీల్లో రిజర్వేషన్లు పెంచుతామన్నారు. కులగణనకు బీసీ సంఘాలు సహకరించాలని కోరారు. ఇంటర్నెట్ ఆర్చీవ్ వెబ్సైట్పై ప్రో పాలస్తీనా హ్యాకర్లు దాడి చేశారు. 3.1 కోట్ల మంది పర్సనల్ డేటా, ఈమెయిల్ అడ్రస్లు, స్క్రీన్ నేమ్స్, ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్స్ను చోరీ చేశారు. అక్టోబర్ 9న జావా స్క్రిప్ట్ లైబ్రరీ ఆధారంగా హ్యాకర్లు డేటా బ్రీచ్కు పాల్పడ్డారు. వారి నుంచి 6.4 GB డేటాబేస్ అందినట్లు ఫౌండర్ ట్రాయ్ హంట్ తెలిపారు. తామే హ్యాకింగ్ అటాక్స్ చేశామని SN_BlackMeta తెలిపింది. వృద్ధాప్యంలో తండ్రికి నీడగా నిలవాల్సిన కొడుకులు కాదనుకున్నారు. సిరిసిల్ల తంగళ్లపల్లిలో తండ్రి రాజమల్లు పేరుతో రావాల్సిన డబుల్ బెడ్రూమ్ను భార్య పేరుతో పెద్ద కొడుకు రాయించుకున్నాడు. 6 నెలలుగా ఇద్దరు కొడుకులు పట్టించుకోకపోవడంతో భిక్షాటన చేస్తూ కడుపు నింపుకుంటున్నాడు. ఇటీవల ఫిర్యాదు చేయడంతో కొడుకు డబుల్ బెడ్రూమ్ ఇంటిని ఆర్డీఓ తండ్రికి కేటాయించారు. ఆయనకు నెలకు 2,000 ఇవ్వాలని కొడుకులను ఆదేశించారు. చూశారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.